అండ్ అంటే ఇప్పుడు ఇప్పుడున్న రోజుల్లో చూస్తున్నట్లయితే కూడా ఎప్పటి నుంచో సనాతనంగా ఈ ప్రాణాయామం ఇదనే ఎప్పటి నుంచో ఉన్నది ఇప్పటి ఇప్పటిదైతే కాదు సో ఎప్పటి నుంచో ఇది వస్తూనే ఉంది అలానే ఫాలో అవుతున్నాం బట్ కానీ ఈ మధ్య కాలంలో ప్రాణాయామంకి చాలా అంటే చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ప్రాముఖ్యత ఇస్తున్నారు వై ప్రాణాయామ ఎందుకు ప్రాణాయామం చేయాలి ఎందుకు దానికి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఈవెన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ప్రాణాయామం ప్రతి ఒక్కళ్ళు తప్పనిసరిగా ప్రతిరోజు చేయండి చాలా కూడా మీ ఆరోగ్యానికి సంబంధించిన అంటే అన్ని రకాల అనారోగ్య సమస్యలు కూడా తీరుతాయని అంత ఇదిగా నొక్కి చెప్పడానికి రీజన్ ఏంటంటారు ఓకే సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజ్ ప్రపంచ ఆరోగ్య సంస్థ అనేటటువంటిది కూడా కరోనా టైంలో కూడా రిలీజ్ చేసింది ఏంటంటే ప్రతి ఒక్క మానవ శరీరము ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉండాలి మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉండాలి సోషల్ గా కూడా స్ట్రాంగ్ గా ఉండాలి అని చెప్తారన్నమాట అంటే మానసికంగా శారీరకంగా సామాజికంగా ఈ మూడు రకాలుగా ఫిట్ గా ఉండి కమ్యూనికేషన్ మంచిగా చేసి ఉంటే ఆరోగ్యం ఒక ఒక వ్యక్తి మంచిగా మాట్లాడినంటే ఆరోగ్యవంతమైనటువంటి వ్యక్తి అని ఒక వ్యక్తి సరిగ్గా మాట్లాడలేదు సామాజికంగా సరిగా లేడు ఎదుటి వ్యక్తికి సరిగ్గా రెస్పాండ్ వచ్చే విధంగా మాట్లాడతలేడు అంటే అతనికి ఏదో సైకలాజికల్ వ్యాధులు ఉన్నాయి అని చెప్పేసి మానసికంగా కరెక్ట్ లేడు అందుకే అట్లా మాట్లాడింది అని చెప్పేసి అది కూడా ఒక రకమైనటువంటి వ్యాధే సో దాంతో కూడా నీ ఇమ్యూనిటీ లెవెల్స్ అనేటటువంటి పడిపోతుంది బీపీ పెరిగిపోతా ఉంటది ఆ కోపం వల్ల అది కూడా నష్టం అనమాట తన కోపం తనకే శత్రువు అన్నట్టు సో ఆ విధంగా జరుగుతుంటాయి ఈ మూడిటి కూడా ఈ ప్రాణాయామాలు బాగా హెల్ప్ అయితాయి కాకుండా ఇంకోటి అడిషనల్ గా మన గురుజులు కూడా ఏం చెప్తారంటే అనాపాన స్థితి అని చెప్పేసి మనం మెడిటేషన్ చేస్తూ ఉంటాం అంటే శ్వాస తీసుకునేది వదిలేది ఒక సిస్టమ్ తెలవాలి శ్వాస మీద ధ్యాస అని చెప్పేసి మనం మెడిటేషన్ చేస్తూ ఉంటాం ఎప్పటి నుంచో మేము గత పది పదిహేను సంవత్సరాల నుంచి అభ్యాసం చేస్తున్నాము అది అద్భుతమైనటువంటి క్రియ శ్వాస మీద ధ్యాస అనేటటువంటిది అంటే మన శ్వాస తీసుకునేది వదిలేది స్థితిని గమనిస్తూ ఉండాలి అంటే అప్పుడు మన యొక్క ఆలోచనలు అనేటటువంటి శ్వాస మీదకి వెళ్తే అప్పుడు మన యొక్క ఇమ్యూన్ సిస్టమ్ అనేటటువంటిది పెరిగి మన విల్ పవర్ అనేటటువంటి పెరిగి మన యొక్క హార్మోనల్ బ్యాలెన్స్ పొజిషన్ లోకి వస్తుంది అనమాట సో కొన్ని సందర్భాల్లో శ్వాసే ఆహారంగా మారిపోతుంది ఈ ప్రాణాయామం చేసుకున్నప్పుడు శ్వాస తీసుకుంటాం కదా అదే విటమిన్ లాగా అయిపోతాయి అనమాట సో అందుకని చెప్పేసి ఈ ప్రాణాయామం కూడా దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ ఊపిరితిత్తులకు సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ప్రాణాయామం చేస్తే చాలా వరకు రికవర్ అవుతారు రికవర్ అవడానికి ఛాన్సెస్ కూడా కాదు కంప్లీట్ గా రికవర్ అవుతారని ఉన్నారు రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్